Namaste, welcome to LRT News. Ni Navata Munduga headlines. Corona Vyadhi Vijrumbistunna Nepathyamlo Prajalandaru Jagrattalu Patinchi Pranalu Kapadukovali. Jilla Collector Krishna Bhaskar. Rajarajeshwara Jalashayam Nunchi Karimnagar Lower Maner Dam Ku Neetini Vadulutunnattu Telipina Engineering Adhikarulu. వెమ్లవాడ రాజన్న ఆలయం ముందు యాచకులకు మాస్కులను పండ్లను పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్. ముస్తాబాద్ మండలంలో రాహుల్ గాంధీ జన్మదినం పురస్కరించుకొని పండ్లు పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు. వెమ్లవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి కుండి ఆదాయం 39,22,000 వచ్చినట్లు తెలిపిన ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్. Gambirao Peta Mandalam, Kottapalli Gramamlo, Haritaharam Karyakramanni Nirvahinchina Grama Sarpanch Sarala Rajanarasimhareddy. Stanika CITU Jilla Karyalayamlo, Telangana BDN Sighar Workers Union Jilla Adhyakshulu, Govindula Lakshman Adhyakshatana Samavesam Nirvahincharu. Jilla Pradhana Karyadarshi Mora Ajay Adhyakshulu Musham Ramesh Matladutu TRS Prabhutvam Ennikala Samayamlo BD Karmikulaku Andariki Jeevana Bruti Istanani Hami Ichi Adhikaramloki Vachi Rendu Samvatsaralu Datina Ippatiwaraku BD Karmikulaku Jeevana Bruti Ivvadam Ledani Kevalam Otla Koraku Matrame Hami Ichi Hamini Amalu Cheyakapovadam TRS Prabhutvaniki Siggu Chetani Karuna Kashta Kalamlo Karmikulu Unte Varini Adukovalsina Badhyata Prabhutvam Pai Untundani Kabatti Ventane Jeevana Bruti Amalu Cheyalani Demand Chesaru Ee Samaveshamlo Sura Padma Gatla Swapna Dasari Roopa చందుపట్ల పోచమల్లు కిషన్ రాము తదితరులు పాల్గొన్నారు. దానికి బదులు ఇంకా వాళ్ళకి ఉపాధి కొరకు మీడియా కార్మికులకు వేరే పనులు కూడా ప్రభుత్వం సృష్టించాల్సిన అవసరం ఉంది. కటాఫ్ పేరుతో నిమిత్తం లేకుండా అట్లాగే ఎవరైతే మీడియా కార్మికులలో వాళ్ళందరూ స్థలం కలిగిన వాళ్ళందరికీ ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం లోపల రెండవసారి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటింది. 2 సంవత్సరాల క్రితం ఏదైతే ఎలక్షన్ల లోపల నిజామాబాద్ బహిరంగ సభ లోపల వీడి పరిశ్రమ లోపల పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా జీవన భృతి ఇస్తానని చెప్పి స్వయంగా కేసీఆర్ గారే హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి వీరందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు వెంటనే కేటాయించాలి. లేని ఎడల మాత్రం ఖచ్చితంగా దీన్ని ఉద్యమంగా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే గతం లోపల కేంద్ర గవర్నమెంట్ వీడి పరిశ్రమ లోపల పనిచేస్తున్నటువంటి వారికి ఇల్లు కట్టుకోవడం కోసం కొంత తోడ్పాటు అందించే ఇదే సందర్భం లోపల మరి బీడి పరిశ్రమ లోపల పనిచేస్తున్నటువంటి వారికి ఇప్పటికీ కొంతమందికి రేషన్ కార్డు కూడా లేని వారు ఉన్నారు. కాబట్టి వెనువెంటనే రేషన్ కార్డ్స్ కూడా రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయం ముందు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు నిర్వహించారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి ఆలయం ముందు ఉన్న యాచకులకు మాస్కుల్ని పండ్లను టీపీసీసీ కార్యదర్శి వేములవాడ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ కాబోయే ప్రధాని అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగారం వెంకటస్వామి, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు సంగస్వామి, యాదవ్ నాయకులు, లింగంపల్లి కిరణ్, కనికరపు రాకేష్, నాగుల రాముగౌడ్, వస్తాదు కృష్ణ, దాడి మల్లేష్, యువన్, మర్రి పెళ్లిరాజు, ప్రకాష్, మొండేరాజు తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు, రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలను దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో కరోనా మహమ్మారి కరోనా నిబంధనలు అనుసరించి నిరాడంబరంగా జరుపుకోమన్నటువంటి ఇచ్చిన పిలుపులో భాగంగా ఇక్కడున్నటువంటి పేదలకు పండ్ల పంపిణీతో పాటు మాస్కులు పంపిణీ చేసి కరోనా మహమ్మారిని ప్రారంభించడానికి ప్రతి ఒక్కరు కూడా కంకణ పత్రం కావడానికి ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిస్తూ రాహుల్ గాంధీ గారు ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని వారికి వేములవాడ కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తూ డాక్టర్ జవహర్లాల్ ఇంద్రగాంధీ గారి యొక్క ఆలోచన విధానం పుణికిపుచ్చుకొని రాబో రోజులు దేశాన్ని అగ్రగామం తీసుకోవడం కోసం కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని నిలబడతాయి చెప్పిన ఒక ఆశాభావం సందర్భంగా
వ్యక్తి చేస్తూ మరొకసారి వారికి మరి దక్షిణ కాశీగా పేరు గాల్చిన వేములవాడు శ్రీ రాజరాజస్వామి పార్వతి పరమేశ్వర ఆశీస్సులు వారికి అందాలి ఈరోజు అని చెప్పి తెలియజేస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం పుట్టిన సందర్భంగా. తెలంగాణ రాష్ట్రంలో 7వ విడత హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికారులు సర్పంచులు సన్నద్దమవుతున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేసి హరితహారంలో మొక్కలు నాటేందుకు అవసరమైన అన్ని రకాల మొక్కలను సిద్ధం చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ నల్ల రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ 7వ విడత హరితహారంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలో ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వార్డుల వారీగా మొక్కలు నాటేందుకు ప్రజాప్రతినిధులకు కార్యదర్శులకు అవగాహన కల్పించామని తెలిపారు. ఈ సందర్భంగా తడగొండలో సర్పంచ్ చిందం రమేష్, మండల పంచాయతీ అధికారి గంగా తిలక్లు నర్సరీలు పరిశీలించి ఉపాధి హామీ కూలీలు తవ్వే గుంతలను పరిశీలించారు. మేము ప్రతి సంవత్సరం హరితహారంలో ముందుగానే ఉండి గుంతలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా 7వ విడతలో భాగంగా కూడా తడగొండ విలేజ్లో సుమారుగా 8,900 సుమారు చెట్లని ఈ సంవత్సరం పెట్టడం కోసం నిర్ణయించుకున్నాము. మాకు ఈ 2-3 సంవత్సరాలు అది వర్షపాతం కూడా మాకు ఎంతో మేలు జరిగిందని చెప్పి భావిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముఖ్యమంత్రి గారు కానీ మేము కానీ మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో విడత హరిత అన్ని గ్రామాల లోపల ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఇంకా ఈ హరితహార కలిసి భాగస్వామ్యంతో మన మండలం లోపల వీటి కార్యక్రమం చేపట్టి విజయవంతం చేయటకు అందరినీ పేరు పేరున పోవడం జరిగింది. అందరి సహకారంతో ఇది కార్యక్రమం విజయవంతం. రాజరాజేశ్వర జలాశయం నుంచి కరీంనగర్ లోయర్ మానేర్ డ్యాంకు నీటిని వదులుతున్నట్లు జలాశయం ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గాయత్రి పంప్ హౌజ్ నుంచి శ్రీ రాజరాజేశ్వరి జలాశయంకు 9,450 క్యూసెక్కుల నీటిని వదులుతుండటంతో వచ్చిన నీటిని 9,450 క్యూసెక్కుల నీటిని దిగువకు కరీంనగర్లోని లోయర్ మానేర్ డ్యాంకు వదులుతున్నట్లు జలాశయం ఇంజనీరింగ్ అధికారులు తెలిపారు. డ్యాంలోని 7 గేట్ల ద్వారా నీటిని వదిలినట్లు అధికారులు తెలియజేశారు. ప్రస్తుతం జలాశయంలో 10.483 టీఎంసీల నీరు నిల్వ ఉందని, 20 టీఎంసీల సామర్థ్యం వచ్చే వరకు ఎస్ఆర్ఆర్ నుంచి నీటి విడుదల కొనసాగుతుందని అధికారులు తెలియజేశారు. చిర్లవంచ గ్రామానికి చెందిన గంగు కనకయ్య 4 నెలల క్రితం సౌదీలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా 3 రోజుల క్రితం మృతదేహాన్ని స్వగ్రామానికి చేర్పించారు. తంగళ్ళపల్లి మండలం చిర్లవంచ గ్రామానికి చెందిన గంగు కనకయ్య గత 4 నెలల క్రితం సౌదీలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందగా 3 రోజుల క్రితం కనకయ్య మృతదేహం స్వగ్రామం చేరుకుంది. ఈ సందర్భంగా జివాస్ సౌదీ శాఖ సలహాదారు సెంట్రల్ కమిటీ సభ్యులు బిజిలీ దేవయ్య మాట్లాడుతూ 4 నెలల క్రితం ఆర్థిక ఇబ్బందులతో సౌదీలో ఆత్మహత్యకు పాల్పడ్డ కనకయ్య మృతదేహాన్ని జివాక్ సౌదీ శాఖ అధ్యక్షులు బడుగు లక్ష్మణ్, జివాక్ సౌదీ శాఖ ఉపాధ్యక్షులు సృజన్ రెడ్డిలు ఇండియాకు పంపించడం జరిగిందని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డ కనకయ్య కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జివాక్ సౌదీ శాఖ జిల్లా అధ్యక్షులు జాగంటి మధు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ప్రతి ఒక్క ఎంబేసీ దారనే కానీ, అక్కడ ప్రతి ఒక్క పేపర్సే కానీ దగ్గర ఉండి ఇక్కడ దాకా అచ్చేదాకా మన జీడబ్ల్యూఎస్ సంస్థనే మాత్రము దానికి సపోర్ట్ ఇచ్చి తెప్పించడం జరిగింది. మా అన్న గంగు కనకయ్య 15వ తారీఖు నాడు అప్పుల బాధతోని అక్కడ ఉరిపెట్టుకోవడం జరిగింది. దాన్ని జీడబ్ల్యూఎస్సి సంస్థ
ముందుకొచ్చి అన్ని విధాలుగా మేము ఉన్నాం. వాళ్ళ టీం ద్వారానే, జీడబ్ల్యూఎస్సీ సంస్థ ద్వారానే డెడ్ బాడీ ఇంటికి రావడం జరిగింది. మా అన్నయ్య ముఖం మాకు చూపించడం జరిగింది. వాళ్లకు మేము సర్వశక్తుల రుణపడి ఏనాటికైనా ప్రతి సమస్యను ఇట్లనే వాళ్ళు ముందుండి ఆదుకుంటారు. ఇంకా ఇలాంటిది ఏదైనా చేయాలి, మా ఫ్యామిలీని ఆదుకోవాలని కోరుకుంటున్నాం. బోయినపల్లిలో పెరిగిన నిత్యావసర వస్తువులు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలపై కేంద్ర ప్రభుత్వం మొండి విధానాలను నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను సిపిఎం పార్టీ కార్యకర్తలు తగలబెట్టారు. బోయినపల్లి మండల కేంద్రంలో పెరిగిన నిత్యావసర వస్తువులు, డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలపై కేంద్ర ప్రభుత్వం మొండి విధానాలను నిరసిస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వాల పుణ్యమా అని సామాన్య ప్రజానికం బ్రతికే పరిస్థితి లేకుండా పోతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం పెంచిన ధరలను తగ్గించాలని బోయినపల్లి మండల సిపిఎం పార్టీ శాఖ తరఫున డిమాండ్ చేయడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్, రైతు సంఘం నాయకులు రామంచ అశోక్, అక్కనపల్లి రాజయ్య, కుర్మ రాజేష్, నాంపల్లి తదితరులు పాల్గొన్నారు. చెప్పుకుంటారు కదా, మరి దేశంలో కూడా ఈ పేద ప్రజలు, అట్టడుగు వర్గాలు మీ కంటికి కనబడతలేదని చెప్పి ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరుగుతుంది. ఇలా సామాన్యుడు బ్రతికే పరిస్థితి లేకుండా ఇలా పేదవాడి నటి విరిచే విధంగా ఎటు చూసిన అడ్డగోలు ధరలు పెంచుకుంటూ ఇలా కేవలం కార్పొరేట్ శక్తులకే ఊడిగం చేస్తున్న ఈ కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి రానున్న రోజులలో ఈ ప్రజలంతా ఏకమై దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని, అలాగే రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూడా పాత్రేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా ధనిక రాష్ట్రం అని చెప్పుకుంటున్న ఇలా కేసీఆర్ గారు మరి ఇలా భూములు అమ్మకం పెడుతుండు, మరి రాబోయే తరాలకి ఈ ప్రభుత్వాలు ఏం ఆదర్శంగా నిలుస్తున్నాయని చెప్పి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. ప్రజలారా, మీరు ఒకసారి ఆలోచన చేయండి, మరి ఉచిత పథకాల వాటిలా మనం లాభం పడుతున్నామా, అభివృద్ధి చెందుతున్నామా, ఇంకా కిందికి పోతున్నావా అని చెప్పి మనం ఇలా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా గమనించాలి ప్రజలారా, ఈ ఉచిత పథకాల పేరిటిన మేము పెడుతున్నాం, మేం చేస్తున్నాం అని చెప్పి ఇలా గొప్పలు చెప్పుకుంటారు కదా, ఈ చేత ఇచ్చి ఈ చేత చెప్పి గుంజుకునే పరిస్థితులు ఇలా మన కళ్ళ ముందు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పటికైనా మనం ఈ రాష్ట్ర ప్రజానీకం మేల్కొని రానున్న రోజులలో ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికైనా, రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికైనా ఖచ్చితంగా బుద్ధి తెప్పవలసిన అవసరం ఉన్నది. రానున్న రోజులలో ఈ సిపిఎం పార్టీకి బలోపేతం చేసి ఈ యువకులు కూడా ఒక ఆలోచనకు వచ్చి సిపిఎం పార్టీని బలోపేతం చేసి ఈ సిపిఎం పార్టీలో కూడా రావాలని చెప్పి, ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పి బూర్జో పార్టీలో పాత్ర పెట్టి సిపిఎం పార్టీలో కూడా రావాలని చెప్పి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా సిపిఎం పార్టీ పక్షాన డిమాండ్ చేయడం జరుగుతుంది. రుద్రంగి మండల కేంద్రంలో ఏఐసిసి ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పుట్టినరోజు వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్, పార్టీ మండల ప్రెసిడెంట్ బైరి గంగమల్లయ్య, సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్ ఆధ్వర్యంలో నిరుపేద కుటుంబానికి చెందిన సింగారపు లక్ష్మణ్ కాలు విరిగిపోవడం వలన ఏమి చేయలేని స్థితిలో ఉన్నాడు, సొంత ఇల్లు లేని వారి పరిస్థితిని చూసి ఆదుకోవాలనే ఉద్దేశంతోనే తమ వంతు బాధ్యతగా సింగారం రజిత వివాహం ఉన్నందున పెళ్లి ఖర్చుల నిమిత్తం 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు చెలుకల తిరుపతి, గడ్డం శ్రీనివాసరెడ్డి, తరేలింగం, గండి నారాయణ, పల్లి గంగాధర్, దయ్యాల శ్రీనివాస్, మేకల అంజయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున మంత్రికి జమ చేసి 20,000 రూపాయల కుటుంబానికి ఇచ్చు జరిగింది. కేంద్రంలో గౌరవనీయులు పెద్దలు రాహుల్ గాంధీ గారి జన్మదిన సందర్భంగా పేదలకు ప్రతి ఒక్కరూ సహాయం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ పిలుపునివ్వడంతో పెద్దలు గౌరవనీయులు ఆదిశేణ గారి పిలుపు మేరకు రుద్రంగి గ్రామంలో సింగార ప్రజిత అనే పేదింటి అమ్మాయికి పెళ్లి కుదిరింది. కావున ఆమెకు మా కాంగ్రెస్ పార్టీ తరఫున 20,000 ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. ఈ కుటుంబం ఆర్థికంగా చితికిపోవడం జరిగింది. ఈ సమయంలో వారి కూతురు రజిత మరి పెళ్లికి ఎదగడంతో ఇటీవల అనేక సామాజిక మాధ్యమాల ద్వారా యుద్ధ ప్రాతిపదికన వీరికి మంజూరు చేయాలని చెప్పిన సందర్భంగా కోరుతూ, ఈ సందర్భంగా ఇలాంటి అనేక మంది పేదలు ఆయా గ్రామాల్లో అక్కడక్కడ మనకు కనిపిస్తున్న క్రమంలో సామాజిక దృక్పథంతోటి ఇలాంటి పేదలకు ఆర్థిక సహాయం చేయడానికి అనేక స్వచ్ఛంద సంస్థలతో పాటు సామాజికంగా ముందుకొచ్చేటువంటి పేదలందరూ కూడా ముందుకొచ్చి మరి సహాయం చేసి ఇలాంటి కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో గ్రామ సభను ఏర్పాటు చేసిన ఆర్డీఓ రైతులు రైల్వే స్టేషన్కి 3-4 కిలోమీటర్ల దూరం ఉండాలని అన్నారు.
వేములవాడలో గ్రామ సభను ఏర్పాటు చేసిన ఆర్డీఓ గ్రామ సభలో రైతులు రైల్వే స్టేషన్కి 3-4 కిలోమీటర్ల దూరం ఉండాలి. కొండ దేవయ్య మాట్లాడుతూ రైతులకు న్యాయం చేస్తేనే రైల్వే స్టేషన్కి స్థలం కేటాయిస్తారు. బీజేపీ నాయకులు సంతోష్ మాట్లాడుతూ రైతులకు ఎటు చూసినా అన్యాయం జరుగుతుందంటూ సంతోష్ బాబు ప్రభుత్వం రైతులకు మేలు చేస్తే రైతుల భూమిని కేటాయిస్తారని, అప్పటి వరకు ఆ గ్రామ సభలు జరగని రైతులు మాత్రం స్థలాన్ని ఏర్పాటు చేయరని సంతోష్ బాబు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రెవెన్యూ సిబ్బంది అధికారులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ 50వ జన్మదినం పురస్కరించుకొని ముస్తాబాద్ మండల కాంగ్రెస్ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎల్లా బాలరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎల్లా బాలరెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ అని, దేశంలోని నరేంద్ర మోడీ పాలన ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని, కరోనా కష్టకాలంలో పేద ప్రజలపై నిత్యావసర సరుకులు, గ్యాస్, పెట్రోల్ ధరలను పెంచి సామాన్యుడు బుక్కెడు బువ్వలేని పరిస్థితి తీసుకొచ్చిందని, రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ ప్రభుత్వంని ప్రజలు గద్దెదించుతారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దిగారి శ్రీనివాస్, డిటి నర్సింహులు, కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. తోటి కార్యకర్తలందరికీ మరియు తెలంగాణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి రానున్న పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం కావాలంటే గౌరవ సోనియా గాంధీ గారి నాయకత్వంలో భావి భారత ప్రధాని రాజీవ్ గాంధీ గారిని, మన రాహుల్ గాంధీ గారి ఆయన యొక్క స్ఫూర్తి దాయకమైన తీసుకొని రేపు కాంగ్రెస్ పార్టీని మునుముందు మరి ముందుకు నడపాల్సిన బాధ్యత మనపై ఉంది. ఇంటికి వైఫల్యాలు తెలియజేస్తూ మరి 2023 సంవత్సరంలో మరి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీ రాహుల్ గాంధీ గారి జన్మదిన వేడుకలు మరి ఘనంగా నిర్వహించడం జరిగింది. మరి ప్రభుత్వాన్ని వెంటనే గద్దెదించి మరి పేద ప్రజలు బతకాలంటే ఈ మోడీకి హటావో దేశకు బచానా ఆ కార్యక్రమాన్ని కంపల్సరీ తీసుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీ వస్తేనే ఇవాళ రాష్ట్రంలో కానీ ఇతర మా ఇల్లే కావచ్చు, మరి దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్తో పాటుగా నిత్యావసర సరుకులు కూడా పేద ప్రజలకు అందుబాటులో విధంగా పాలన ఉంటుంది. ఇంతకుముందు కూడా ప్రజలందరూ చూసిర్రు. మరి వచ్చే కాలంలో మరి రాహుల్ గాంధీ గారికి ప్రజలందరూ కూడా పట్టము కడతారని చెప్పి మేము భావిస్తూ మరి రాహుల్ గాంధీ గారికి జన్మదిన వేడుకలు తెలియజేస్తా ఉన్నాం. గంభీరావుపేట మండలంలో 7వ విడత హరితహారం కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలతో ప్రధాన రోడ్డు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ సరళ రాజ నరసింహారెడ్డి నేతృత్వంలో చేపట్టారు. గంభీరావుపేట కొత్తపల్లి గ్రామంలో 7వ విడత హరితహార కార్యక్రమం గ్రామ సర్పంచ్ నేతృత్వంలో ప్రధాన రహదారికి ఇరువైపులా ఉపాధి హామీ కూలీలతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీపీ వంక కరుణా సురేందర్ రెడ్డి గ్రామంలో రోడ్డు ఇరుపక్కల చెట్లను నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చెట్లను నాటాలి, దానిని ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ వంక కరుణా సురేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ సరళ, రాజన్న సింహారెడ్డి, కార్యదర్శి అధికారి, టీఆర్ఎస్ నాయకులు, దేవగౌడ్, ఉపాధి కూలీలు పాల్గొన్నారు. చిన్నప్పుడు మన నినాదాన్ని, మన చిన్నప్పుడు పంతులు చెప్పేటువంటి నినాదం ఎలాంటిదైతే మన పిల్లలకు నేర్పించామో ఇప్పుడు
ఇప్పుడు కూడా అలాంటి పద్ధతిలోనే చెట్లను పెంచితే మనకు ఎలాంటి కాలుష్యాన్ని అందుతుంది, రాబోయే తరాలకు పిల్లలకు కానీ మన భవిష్యత్తులో తరాలకు మంచి మార్గదర్శకంగా నిలవాలని ఈ గ్రామస్తులను కోరుకుంటూ, కొనే బాధ్యత మనందరి మీద ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమానికి అందరూ గ్రామస్తులందరూ సహకరించాలని కోరుకుంటున్నారు. గ్రామ పరిధిలో మన హరితహారంలో భాగమైన 7వ విడత హరితహారం కార్యక్రమంకు ముందు చూపుతూ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం చెట్లను వర్షాలు స్టార్ట్ అయినా ముందుగా ఈసారి చెట్లు నాటాలని చెప్తే, అందులో భాగంగానే మన కొలమద్ది బార్డర్ నుండి లింగనపేట బార్డర్ వరకు R&B రోడ్ వెంబడి ఇరుపక్కల చెట్లు నాటడము, గతంలో పోయిన సంవత్సరం నాటిన చెట్లను మా గ్రామ పంచాయతీ కోఆపరేషన్ సభ్యుడు దేవగౌడు మరియు వార్డు సభ్యులు మరియు కొత్తపల్లి గ్రామ సర్పంచు మరియు ఉపాధి హామీ పని సుమారు 200 మంది లేబరు ఈ కార్యక్రమంలో భాగం చేసుకుంటూ మా పొలం పక్కకుండానో అక్కడ ఉందనో వీటిని తీసేయకుండా వేరే చెట్లను కాపాడి మనం గ్రామాన్ని కానీ వన సంరక్షణ పెంచి వర్షాలు పెరిగే అవకాశం ఉన్నది కాబట్టి చెట్లను మంచిగా కాపాడాలని కోరుకుంటున్నాను. ముస్తాబాద్ మండల కేంద్రంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మణికంఠ పుట్టినరోజు సందర్భంగా కరోనా నివారణ తొలగిపోవాలని ఆలయ నిర్మాణకర్త గురుస్వామి నేతృత్వంలో ఆలయంలో పూజలు నిర్వహించారు. కరోనా నివారణార్థం అయ్యప్ప నామస్మరణ హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్మాణకర్త శాంతి స్వరూపులు రాజగురుస్వామి మాట్లాడుతూ, మన దేశంలో కరోనా నివారణ గురించి అఖిల భారత అయ్యప్ప దీక్ష ప్రచార కమిటీ రాజు దేశ్ పాండే విన్నపం మేరకు అయ్యప్ప ఆలయంలో అఖండ నామస్మరణ ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అయ్యప్ప నామస్మరణ చేస్తూ కరోనా మహమ్మారి తొలగిపోవాలని, ప్రజలంతా అయ్యప్ప కరుణా కటాక్షాలతో ఆరోగ్యంగా ఉండాలని ప్రత్యేక పూజలు చేశామని తెలిపారు. సంకల్పం మేరణ ఈరోజు ప్రతి ఒక్క దగ్గర మన అయ్యప్ప స్వామి దేవాలయంలో బాగా కార్యక్రమం బాగా జరిగింది. స్వామివారి అఖండ నామజపము, కరుణ రోగ నివారణ గురించి సాధ్యమయ్యే వరకు బాగా చేసిన కూడా ఆ రోగం వెళ్ళిపోయింది. ఇక ఉండదు, ఎవరి మీద ప్రయోగం కావద్దు, సర్వే జన సుఖిరమవంతు అనే ప్రయోగం మా స్వామివారు పోయి కింద పోయి మంచిగా మహానామస్మరణ చేసుకొని మళ్ళీ మన యథాస్థానికి వెళ్ళారు. అదే రీతిగా ప్రతి ఒక్క భక్తులు తల్లిదండ్రులను పూజించాలి. అమ్మ నాన్నకన్నా మించిన దైవం లేదు. మంచిది నేర్చుకోండి, మంచి ధర్మంలో ఉండాలి. తత్వమసి అంటే నేను కాకుండా ఉండాలి. ఎందుకంటే అహంకారం లేకుండా మనం ప్రవర్తన చేస్తే మనకు అన్నీ మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా అమ్మ నాన్న మించిన దైవం లేదు. తాత ముత్తాతలు కూడా మంచి చూసుకోండి, మంచి న్యాయంగా ఉండండి, ధర్మంగా ఉండండి. ఆ స్వామి అనుగ్రహం ఎప్పుడు ఉంటుంది. కరోనా రోగం కాదు, మాకు ఏ రోగం కూడా రాదు. మన దగ్గరనే వీర్స దోషాలన్నీ మన దగ్గర ఎక్కువ అయిపోయింది కాబట్టి ఈరోజు ఇట్లా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ మంచి ధర్మంలో పోదాం. ఆ మన అందరినీ ఆ భగవంతుడు ఆ మణికంఠ స్వామి అందరినీ చల్లగా ఉంచాలని కాపాడాలని ప్రార్థన చేసుకుంటూ, ఆయన ఎవరు ఏం కోరుకున్నారో వారికి అన్ని సంతృప్తిగా పరిపూర్ణ అనుగ్రహం ఇచ్చుకుంటూ మమ్మల్ని ఆరోగ్యంగా చూడాలని ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు అందరు గురుస్వాములు, మన అయ్యప్ప స్వామి సేవా సమితి ముస్తాబాదులు అందరూ వచ్చి చాలా అఖండగా ఒక్కరు కాదు 10 మంది చేసుకుంటూ పోయినాము. అదే రీతిగా బాబు మా తండ్రి అనుగ్రహిని ప్రార్థిస్తూ, విన్న వాళ్ళకు కూడా మీకు కూడా మణికంఠ పరిపూర్ణ అనుగ్రహియని ఆ ముస్తాబాదీశుడు పరిపూర్ణ. వేములవాడ శ్రీ రాజరాజేశ్వరి స్వామి దేవస్థానంలో భక్తులు మొక్కుల రూపంలో చెల్లించుకున్న ఆదాయాన్ని ఆలయ కార్యనిర్వహణ అధికారి సమక్షంలో లెక్కింపు నిర్వహించారు. తెలంగాణలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు మొక్కుల రూపంలో చెల్లించుకున్న ఆదాయం 39,22,916 రూపాయలు, బంగారం 14.50 గ్రాములు, వెండి 3,100 కిలోలు వచ్చినట్లు ఆలయ ఈవో కృష్ణ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా నియమ నిబంధనలు పాటిస్తూ హుండీ లెక్కింపు నిర్వహించినట్లు వివరించారు.
వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులకు దళితులకు స్వల్ప విద్రుక్తత వాతావరణం చోటు చేసుకున్నట్లు దళితులు ఆవేదన వ్యక్తం చేశారు. గర్జనపల్లి గ్రామానికి చెందిన 150 దళిత కుటుంబాలు అటవీ భూమిలో మేము ఏండ్ల నుంచి సాగులో ఉన్నామని, మా భూమి మాకు ఇవ్వాలని ఫారెస్ట్ అధికారులతో దళితులు వాగ్వాదానికి దిగారు. ఈరోజు దళితులు అటవీ భూమిలో విత్తనాలు వేయడానికి సిద్ధమవుతున్న సమయంలో అక్కడికి చేరుకున్న ఫారెస్ట్ అధికారులు వారిని అడ్డుకోవడంతో అక్కడ స్వల్ప ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరోవైపు దళితులకు మద్దతుగా అక్కడికి చేరుకున్న బీజేపీ నాయకులను అరెస్ట్ చేశారు. పోలీసు అధికారులు జోక్యం చేసుకుని వారికి సర్ది చెప్పడంతో వారు సర్దు మణిగి వెనక్కి తిరిగి వెళ్లిపోయారు. కరోనా వైరస్ వ్యాధి విజృంభిస్తున్న నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొని తమకు తాము జాగ్రత్తలు పాటించి ప్రాణాలు కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తెలియజేశారు. జిల్లా కలెక్టర్ ఆవరణలో జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు కలెక్టర్ గారికి 5,000 మాస్కులు శానిటైజర్లు అందజేయడం జరిగిందని కలెక్టర్ కృష్ణ భాస్కర్ తెలిపారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాజిక దూరం పాటించాలన్నారు. అవసరమైతే తప్ప బయటికి రాకూడదని, పోలీసులు సలహాలు సూచనలు పాటించాలని, అనవసరంగా బయటికి వచ్చిన వారి ప్రాణాలు ముప్పు తెచ్చుకోవద్దని జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గూడు ప్రవీణ్, చక్రపాణి, సమార శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇక ఇవి ఇవాల్టి వార్తా విశేషాలు. రేపు ప్రసారమయ్యే వార్తా విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.